హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బస్. ఈరోజు మన మూవీ వలిమై. మన అజిత్ అండ్ కార్తికేయ యాక్ట్ చేశారు. సో అజిత్కి బేసిక్గా ఉన్న ఈ బైక్ రేసింగ్ ఇమేజ్ అండ్ ఈ మూవీలో ఉన్న ట్రైలర్స్ అవి చూసి మూవీ మీద మంచి హైప్ క్రియేట్ అయింది, హిట్ టాక్ కూడా వచ్చింది. సో మూవీ ఎలా ఉందో చూద్దాం. ఈ మూవీలో స్టోరీ ఏంటంటే, ఒక డ్రగ్స్ ఉన్న ఒక షిప్ కొలంబియా నుంచి ఇండియా ఒడిస్సా బార్డర్కి వచ్చింది. సో అక్కడ నుంచి ఈ షిప్ని, ఈ షిప్లో ఉన్న ఆ డ్రగ్స్ని వైజాగ్కి చేర్చి అక్కడ నుంచి ఆ యూత్కి దీన్ని ఇల్లీగల్గా ఒక గ్యాంగ్ సప్లై చేసింది. ఐ మీన్ ఆ గ్యాంగ్ ఈ డ్రగ్స్ని దొంగతనం చేస్తారు. ఈ గ్యాంగ్ పేరు సైటన్ స్లేవ్స్ అనే గ్యాంగ్. సో ఈ సైటన్ స్లేవ్స్ అనే గ్యాంగ్కి లీడర్ వచ్చేసి మన కార్తికేయ. కార్తికేయ పేరు నరేన్. సో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి అట్రాక్ట్ చేసి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని క్రిమినల్ యాక్టివిటీస్ చేయించి వాళ్ళతో చాలా మర్డర్స్ కూడా చేపిస్తూ ఉంటాడు. సో ఈ బైక్ స్నాచ్, చైన్ స్నాచింగ్, ఈ డ్రగ్స్ పెడలింగ్ ఇలాంటివన్నీ చేపిస్తూ ఉంటాడు. సో వీళ్ళ ఈ క్రిమినల్ యాక్టివిటీస్నన్నీ ఆపడం కోసం మన అజిత్ వస్తాడు. సో అజిత్ ఏసీపీ అర్జున్ క్యారెక్టర్ ప్లే చేశాడు. సో వీళ్ళని ఎలా ఆపాడు అనేదే మన మెయిన్ స్టోరీ. సో ఈ బైక్ రేసింగ్ కాన్సెప్ట్ మీద ఇండియాలో చాలా తక్కువ మూవీస్ వచ్చినాయి. అప్పుడెప్పుడు ధూమ్ సిరీస్ వచ్చింది, తర్వాత మళ్ళీ రాలేదు. కాబట్టి ఈ బైక్ రేసింగ్ కాన్సెప్ట్ బాగా ఇంట్రెస్టింగ్గా, అట్రాక్టివ్గా ఉంది మూవీలో. అండ్ వినోద్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీల్ తీసుకొచ్చాడు. ఈ బైక్ రేసింగ్స్ ఏం మేజర్ హైలైట్ అని చెప్పాలి. బీజిఎం కూడా యువన్ శంకర్ రాజా చాలా బాగా ఇచ్చాడు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా మనకి ఎక్కడ ఒక హాలీవుడ్ ఫిలిం చూస్తున్న ఫీల్కి తగ్గదు, చాలా బాగా తీశాడు. అండ్ అజిత్ క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. ఐ మీన్ ఆ ఏజ్లో కూడా అజిత్ పర్ఫార్మెన్స్, ఐ మీన్ ఆ పోలీస్ క్యారెక్టర్, ఏసీపీ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అండ్ ఈ సేటన్ స్లేవ్స్ గ్యాంగ్ వాళ్ళ టాటూస్ అవి వాళ్ళతో చేపించే విధానం, అది మన కార్తికేయన్ కూడా విలన్గా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ ఈ మూవీలో మేజర్ హైలైట్ ఈ బైక్ చేసింగ్ సీన్లు. ఈ బైక్ స్టంట్స్ మాత్రం చాలా అట్రాక్టివ్గా తీశాడు. సో ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా రేసీగా ఉంటుంది. సో సెకండ్ హాఫ్ కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ అది పెట్టి కొంచెం ల్యాగింగ్గా అనిపించింది. సో ఓవరాల్గా ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి మళ్ళీ వీళ్ళిద్దరికీ కాన్ఫ్రంటేషన్ సీన్స్ అజిత్కి, కార్తికేయకి చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరి బైక్కి చేసే సీన్ మాత్రం మూవీకి హైలైట్ అని చెప్పాలి. అండ్ వాళ్ళని విలన్ని పట్టుకున్నప్పుడు, కోర్టుకి తీసుకెళ్తున్నప్పుడు ఒక బస్లో తీసుకెళ్తుంటారు, అప్పుడు కూడా ఒక బైక్స్ మొత్తం వచ్చి చేసింగ్ ఆ సీన్ ఉంటుంది, యాక్షన్ ఎపిసోడ్ హైలైట్. సో ఇది మనకి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. హాలీవుడ్ రేంజ్లో ఉంది. చూడకపోతే వెంటనే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే చేయండి. ఇంకా మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.